మన ప్రకృతి ఎంతో మిస్టీరియస్ గా ఉంటుంది. ఎన్నో వింతలు విచిత్రాలకు ఇది ప్రతీక. ఇలా అందంగా సువాసన వెదజల్లే అద్భుతమైన పూలను సృష్టించింది ఇదే. వాటిని దేవతల పూజకు ఇచ్చినది ఇదే. అలాంటి ప్రకృతి అతి భయానక పువ్వును ఇచ్చింది. ఎన్నెన్ని రంగులో, ఎన్నెన్ని కాంతులో, ఎన్నెన్ని అందాలో అడుగడుగునా చెందాలి. ఇన్ని అందాలతో విరబూసిన పూల నడుమ ఇప్పుడు దారుణం చూడబోతున్నా. దయ్యాలు వాసన చూసే దారుణ పువ్వు ఇదే. మొన్ననే ఇది బయటపడింది. అందరూ దాని దగ్గరికెళ్లి ఫోటో దిగుతూ మరీ భయపడుతున్నారు. ఓ వ్యక్తి ఇండోనేషియాలోని ఓ అడవిలో ట్రెక్కింగ్ చేస్తున్న సమయంలో అరుదైన ప్రకృతి వింత దర్శనమిచ్చింది. శవం కుళ్లిన వాసన వస్తుంటే అది ఏమిటా అని పరిశీలించిన అతనికి ప్రపంచంలో అతిపెద్ద పువ్వు కనిపించింది. ప్రపంచంలోనే అతిపెద్ద పువ్వు ఇది. వికసిస్తుంటేనే వీలైనంత దూరం పారిపోవాల్సిందే. ప్రకృతిలో అందాలు ఎన్నో ఉన్నాయి. కనులకు విందు చేసేవి కొన్ని, మదిని మరిపించేవి కొన్ని, జ్ఞాపకాల్లో నిలిచిపోయేవి ఇంకొన్ని. అయితే పువ్వుల అందం, అవి వెదజల్లే సువాసన అందరికీ ఇష్టమే. హిందూ సంప్రదాయంలో పువ్వులకు విశిష్ట స్థానం ఉంది. పూజలకు, వేడుకల సమయంలో అలంకరణ కోసం పువ్వులను ఎక్కువగా ఉపయోగిస్తాం. అంతేకాదు ఔషధ గుణాలు కూడా మెండు. అయితే ప్రపంచంలో అతిపెద్ద పువ్వు ఏమిటో తెలుసా? ఈ పువ్వు వికసించడానికి దాదాపు 4 రోజులు పడుతుందట. అంతేకాదు ఈ పువ్వు నుంచి వచ్చే వాసనను భరించలేక దూరంగా పారిపోవాలి. ప్రస్తుతం ప్రపంచంలోని అతిపెద్ద పువ్వు వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ పువ్వు రాఫ్లేసియా ఆర్నాల్డి. ఇది ప్రపంచంలోనే అతిపెద్దది. ఈ పువ్వు వికసించే సమయంలో విపరీతమైన దుర్వాసన వెదజల్లడంలో ప్రసిద్ధి చెందింది. ఇది 3 అడుగుల వరకు వికసిస్తుంది. 15 పౌండ్ల వరకు బరువు ఉంటుంది. నౌదీస్ ట్విట్టర్లో షేర్ చేసిన వీడియో అడవుల్లో నేలపై ఉంది. ఈ భారీ పుష్పం 5 ఎర్రటి పువ్వులను కలిగి ఉంది. పూర్తిగా వికసించింది. ఎర్రటి రేకుల మీద తెల్లటి మచ్చలతో చూడడానికి అందంగా కనిపిస్తుంది. ఈ పుష్పం వికసించడానికి దాదాపు 4 రోజులు పడుతుంది. దీని రేకలు అంత పెద్దగా ఉంటాయి మరి.